హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో నోట్లో అలా పెట్టగానే ఇలా కరిగిపోయే హోటల్ స్టైల్ పర్ఫెక్ట్ ఉప్మా రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ఈ ఉప్మాని పర్ఫెక్ట్ కొలతలతో ఒక్కసారి ట్రై చేశారనుకోండి, అబ్బా మళ్ళీ ఉప్మానా అనే వాళ్ళు కూడా మళ్ళీ ఎప్పుడు ఉప్మా చేస్తావు అని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతోటి హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు వరకు బొంబాయి రవ్వని వేసుకొని ఈ బొంబాయి రవ్వని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ జస్ట్ 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ రవ్వ రంగు అనేది అస్సలు మారకూడదు, జస్ట్ మనకు కొంచెం వేడిగా అయితే సరిపోతుంది అన్నమాట. సో 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఈ రవ్వని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 1-2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక గుప్పెడు వరకు పల్లీలను వేసుకొని ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ పల్లీలు మనకి సగం వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు వరకు జీడిపప్పులను కూడా వేసుకొని ఈ జీడిపప్పుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఈ పప్పుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. సో ఈ పప్పులన్నీ కూడా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 ఇంచి అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ అల్లం పచ్చిమిర్చిని కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. సో మనకి అల్లం పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటిని కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు జస్ట్ కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం ఉప్మా చేసుకునేటప్పుడు ఉల్లిపాయల్ని బాగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదన్నమాట, జస్ట్ అవి కొంచెం మెత్తబడితే సరిపోతుంది. చూసారు కదా, ఉల్లిపాయ రంగు మారకుండా ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే రవ్వను వేసి ఫ్రై చేసుకున్నారో అదే గ్లాస్తోటి 4 గ్లాసుల నీళ్ళని వేసుకోండి. 1 గ్లాసు రవ్వకి 4 గ్లాసుల నీళ్ళు వేసుకుంటేనే ఉప్మా బాగా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. అదే మనకు ఉప్మా పొడి పొడిగా కావాలి అనుకుంటే 1 గ్లాసుకి 2.5 గ్లాసుల నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈరోజు సాఫ్ట్ ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇలా 4 గ్లాసుల నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళల్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని నీళ్ళని బాగా మరిగించుకోండి. సో నీళ్ళు చూసారా, 1-3 నిమిషాలకి ఇలా చక్కగా మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని వేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. సో ఇలా నీళ్ళు బాగా మరిగేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ రవ్వని ఒక చేత్తో ఈ విధంగా వేసుకుంటూ ఇంకొక చేత్తో గరిటెతో కలుపుకుంటూ వేసుకోండి. కొద్దిగా వేసుకోండి. మొత్తం ఒకేసారి వేసేసారంటే ఇది ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసం ఇలా కొంచెం వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ రవ్వ మొత్తాన్ని కూడా ఈ అసెట్లోకి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఉడికించుకోండి. సో 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టేసి మరొక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ ఉప్మాని బాగా ఉడికించుకోవాలి. ఉప్మా ఉడికేటప్పుడు చూసారా ఇలా చక్కగా తుకతుకలాడుతూ ఉంటుందన్నమాట. అలా తుకతుకలాడడం తగ్గేంత వరకు కూడా ఈ ఉప్మాని ఉడికించుకోవాలి. సో చూసారా ఇలా తుకతుకలాడడం తగ్గిన తర్వాత మూత తీసేసి మరలా ఒకసారి కలుపుకొని మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లోకి పెట్టుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఈ ఉప్మాను ఉడికించుకోండి. సో 1 నిమిషం తర్వాత ఉప్మా కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా కొంచెం జారుగా ఉండాలన్నమాట. ఇది చల్లారే కొద్దీ కొంచెం గట్టిపడుతుంది. అందుకోసం ఇలా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు అలా వదిలేసి 2 నిమిషాల తర్వాత ఈ ఉప్మాని సర్వ్ చేసుకోండి. ఉప్మా ప్రిపేర్ చేసిన వెంటనే కాకుండా 1-2 నిమిషాల పాటు మూత పెట్టి అలా వదిలేసారంటే ఉప్మా చక్కగా సెట్ అయిపోతుంది అన్నమాట. సో 2 నిమిషాల తర్వాత ఉప్మా చూపిస్తున్నాను చూసారా. హోటల్ స్టైల్లో మనకి ఉప్మా అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉప్మాని సర్వింగ్ ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకొని మేమైతే ఉప్మాని పంచదారతో సర్వ్ చేసుకుంటాము. మీరు కావాలంటే ఏదైనా చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు.
చూసారా ఎంత సింపుల్గా పర్ఫెక్ట్గా నోట్లో అలా పెట్టగానే ఇలా కరిగిపోయే ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇక్కడ నేను చూపించిన ఈ కొలతలతోటి ఒక్కసారి ఉప్మా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఉప్మానా అనే క్వశ్చన్ వేయరు. హెల్దీ అండ్ టేస్టీ గోధుమ రవ్వ ఉప్మాని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం చూసారా ఈ గ్లాస్ తోటి నేను ఒక గ్లాసు గోధుమ రవ్వను తీసుకున్నాను. మీరు తీసుకునే గోధుమ రవ్వ అనేది మరీ లావుగా లేకుండా మీడియం సైజులో ఉండేది తీసుకోండి. దీన్నే బన్సీ రవ్వ అని కూడా అంటారు. సో ఇప్పుడు ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. ఫస్టే మిగతా పోపు దినుసులు వేసేసారంటే ఈ పల్లీలు సరిగా వేగవన్నమాట. అందుకని 50% వరకు పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 10 నుంచి 15 వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఈ తాలింపు గింజల్ని జీడిపప్పుల్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. సో పోపు దినుసులు చూసారా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లాన్ని వేసుకోండి. అల్లం ముక్కలు ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడే ఉప్మా మీకు టేస్టీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ 1 రెమ్మ కరివేపాకును కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. కరివేపాకుని డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా సగానికి తుంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే ఉప్మా కోసం ఉల్లిపాయ అనేది అస్సలు రంగు మారకూడదు, మనకి జస్ట్ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడితే సరిపోతుంది అన్నమాట. సో చూసారా ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ గ్లాసుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే గ్లాస్ తోటి 1 గ్లాసు గోధుమ రవ్వకి 3 గ్లాసుల నీళ్ళని వేసుకోండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. 3 గ్లాసుల నీళ్ళని వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ నీళ్ళని ఒకసారి కలుపుకొని నీళ్ళని ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి మీకు ఒకవేళ ఉప్పు తగ్గితే ఉప్పును వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. సో ఇలా ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత వీటిని హై ఫ్లేమ్లోనే ఈ నీళ్లు బాగా మరక్కాగేంత వరకు ఈ ఎసర్ని బాగా మరిగించుకోవాలి. కనీసం 3-4 నిమిషాల పాటు ఈ ఎసర్ని మూత పెట్టేసి మరిగించుకున్నారంటే చూసారా మనకి ఈ ఉప్మా కోసం ఎసరు ఇలా చక్కగా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న ఈ 1 గ్లాసు గోధుమ రవ్వని ఒక చేతిలో నుంచి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇంకొక చేత్తో కలుపుకుంటూ ఉండండి. ఈ విధంగా రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని రవ్వని 1-2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోండి. సో 1-2 నిమిషాల పాటు ఈ రవ్వను ఉడికించుకున్న తర్వాత చూసారా ఇలా తొకతొకా ఉడుకుతూ కొంచెం చిందుతూ ఉంటుందన్నమాట. ఈ టైంలో వెంటనే మూత పెట్టేసి ఈ ఉప్మాని లో ఫ్లేమ్లోనే 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో 4 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా ఉప్మా చక్కగా ఉడికిపోయింది కదా, చక్కగా పొడిపళ్ళాడుతూ రవ్వ కూడా మనకి చక్కగా ఉడికిపోయింది. లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఈ ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఉప్మాని ఇలా చక్కగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందుగా దీని మీద 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని కలుపుకోండి. ఇలా చివరిలో జస్ట్ 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ ఉప్మా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా వేసుకోండి. సో నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఉప్మాని అలా వదిలేసేయండి. వెంటనే వేడివేడిగా సర్వ్ చేసుకోవద్దు. నెయ్యి వేసిన ఫ్లేవర్ అంతా కూడా ఉప్మాకి పట్టే విధంగా 1-2 నిమిషాలు మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా ఉప్మా చక్కగా పొడిపొళ్ళాడుతూ ఎంత బాగా వచ్చిందో కదా. ఇలా గనక గోధుమ రవ్వ ఉప్మాని ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి, ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ప్రిపేర్ చేయడం కూడా చాలా చాలా ఈజీ కదా. పిల్లలైనా పెద్దలైనా ఏ వయసు వాళ్ళైనా సరే ఈ గోధుమ రవ్వ ఉప్మాని హెల్దీగా తినేయచ్చు. సో తప్పకుండా మీరు కూడా ఈ ఉప్మాని ట్రై చేస్తారు కదా. ఈ ఉప్మాని మీరు కావాలంటే చిన్నపిల్లలకైతే ఇలా కొంచెం లైట్గా పైన షుగర్ వేసి ఇచ్చారంటే
ఇష్టంగా తినేస్తారు. పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా అలా తినేసేయచ్చు అన్నమాట. ఇంకా దీనికి సైడ్కి ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు. సో చూసారా ఎంత సింపుల్గా హెల్దీగా గోధుమ రవ్వ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ ఉప్మాని ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఒంగోల్లో మస్తాన్ దర్గా సెంటర్లో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గంగాళం ఉప్మా, ఈ ఉప్మాకి కాంబినేషన్గా వడ్డించే ఎర్ర చట్నీ, ఈ రెండు సీక్రెట్ రెసిపీస్ని కూడా మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా సరే ఈ కాంబినేషన్ని ట్రై చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా 6 నుంచి 8 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఈ చట్నీని ఎండుమిర్చి వేసే ప్రిపేర్ చేస్తారనమాట, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోనే 1 చిన్న ముక్క అల్లాన్ని, అలాగే 2 లేదా 3 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. తర్వాత 1 చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా వీటన్నింటిని కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఫస్టే నీళ్ళు వేసేసారంటే ఈ చట్నీ మెత్తగా గ్రైండ్ అవ్వదు అనమాట. అందుకని చూసారా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని 1 గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళను కూడా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసేసుకొని చట్నీ చూసారా ఇలా పలచగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలచగా ఉండకూడదు. చట్నీ అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 కలిపేసి 1 టీ స్పూన్ వేసుకొని ఈ తాలింపు గింజల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. సో తాలింపు గింజలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చట్నీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేసుకోకుండా ఈ వెల్లుల్లిని ఖచ్చితంగా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 ఎండుమిర్చిని కూడా ఇలా 2-3 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఎండుమిర్చిని వెల్లుల్ని కూడా కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అయితే తాలింపుని వేడిగా ఉన్నప్పుడు కలపకుండా కొంచెం చల్లారిన తర్వాత ఈ చట్నీలో వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో ఇలా చక్కగా తాలింపు వేసుకొని కలుపుకుంటే మనకి ఈ గంగాళం ఉప్మాకి వడ్డించే చట్నీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఉప్మాలోకే కాకుండా ఇడ్లీలోకైనా దోశలోకైనా కానీ ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇక వెంటనే మనం ఈ గంగాళం ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ గంగాళం ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా 1 కడాయిని పెట్టుకోండి. నార్మల్గా అయితే దీన్ని గంగాళంలో ప్రిపేర్ చేస్తారనమాట, అందుకనే దీనికి గంగాళం ఉప్మాని పేరు వచ్చింది. మనకి ఇంట్లో గంగాళాలు ఉండవు కదా, అందుకని నేను ఇలా నార్మల్ కడాయినే పెట్టుకున్నాను. కడాయి వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని వేడి చేసుకోండి. నెయ్యి కూడా కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనే 1 గుప్పిడి వరకు జీడిపప్పుల్ని వేసుకొని ఈ జీడిపప్పుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. చూసారా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ జీడిపప్పుల్ని 1 గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే నెయ్యిలోకి 1-2 టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసుకొని
ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి. మనం ఎప్పుడైనా సరే ఉప్మా చేసుకునేటప్పుడు తాలింపు గింజలు వేసుకోకముందే ఇలా కొంచెం పల్లీలను వేసుకొని వేయించుకుంటే పల్లీలు చక్కగా వేగుతాయి అన్నమాట. సో పల్లీలు మనకు ఒక 50% వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఇవన్నీ కూడా పోపు దినుసులను వేసేసుకొని ఈ పోపు దినుసుల్ని పల్లీలని కలుపుకుంటూ ఈ పోపు దినుసులు అనేది చక్కగా వేగేంత వరకు వేయించుకోండి. సో పోపు దినుసులు మనకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా 4-5 ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా రౌండ్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 ఇంచి అల్లాన్ని ఇలా పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నింటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి. మనకు అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా కొద్దిగా వేగేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం ఉప్మా చేసుకునేటప్పుడు ఉల్లిపాయ అనేది రంగు మారకుండా జస్ట్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది అన్నమాట. ఆ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఇక నేను మీకు ఉల్లిపాయ వేగిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఉల్లిపాయ ఎక్కడ కూడా మనకు రంగు మారకుండా ఇలా కొంచెం మెత్తబడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకుని డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అన్నమాట. సో కరివేపాకు కూడా మనకి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటారో అదే గ్లాస్ తోటి 1 కప్పు గ్లాసుకి 5 గ్లాసుల వరకు మనం నీళ్ళని వేసుకోవాలి. చూసారా, నేను ఇక్కడ ఈ కప్పుతో రవ్వను తీసుకున్నాను. సేమ్ ఇదే కప్పుతోటి 5 కప్పుల నీళ్ళని వేసుకుంటున్నాను అన్నమాట. నార్మల్గా చేసుకునే ఉప్మాకి ఈ ఉప్మాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా 5 కప్పుల నీళ్ళను వేసుకొని నెక్స్ట్ ఇందులోని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్ళని బాగా మసలు కాగేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. చూసారా, నీళ్ళు ఇలా చక్కగా బాగా మరిగేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు బియ్యపు రవ్వను వేసుకోండి. ఈ ఉప్మాకి ఇదే స్పెషాలిటీ అన్నమాట. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే బొంబాయి రవ్వతో ఈ ఉప్మాని ప్రిపేర్ చేయరు, ఇలా బియ్యపు రవ్వతోనే ఈ ఉప్మాని ప్రిపేర్ చేస్తారనమాట. చాలా డిఫరెంట్ టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ బియ్యపు రవ్వ చూసారా, ఇలా ప్యాకెట్స్లో మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది. ఇలా ఈ విధంగా రా రైస్ రవ్వ అని రాసి ఉంటుంది అన్నమాట, చూసుకొని తెచ్చుకోండి. సో ఇలా బియ్యపు రవ్వని తీసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఉండండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అన్నమాట. ఇలా కలుపుకుంటూ ఈ రవ్వ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ ఉప్మాని 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2 నిమిషాలకి మనకి ఇది చక్కగా ఇలా తుకుతుకా ఉడుకుతూ ఉంటుంది. ఈ టైంలో మూత పెట్టేసి మంటని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరొక 3-4 నిమిషాల పాటు ఈ ఉప్మాని బాగా ఉడికించుకోండి. సో ఒక 4 నిమిషాలకి మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా? రవ్వ మనకి చక్కగా ఉడికిపోయి ఉప్మా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఉప్మా కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఈ విధంగానే ఉంచుకోవాలి. మరి ఇంతకన్నా గట్టిగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇది చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుంది అన్నమాట. అందుకని ఉప్మా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని ఇలా చివరిలో కొద్దిగా వేసుకొని ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉప్మాని వేడివేడిగా కాకుండా కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. అప్పుడు ఈ ఉప్మా అనేది కొంచెం గట్టిపడి ఇలా గరిటతో తీయంగానే వస్తుంది అన్నమాట. సో ఉప్మా కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఈ ఉప్మాని ఇలా గుంట గరిటెలో వేసుకొని ఈ విధంగా స్కూప్స్ లాగా సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోండి. ఈ ఉప్మా కాస్ట్ వచ్చేసి 2 స్కూపులు 25 రూపాయలు అన్నమాట, ఒంగోలులో దర్గా సెంటర్లో. సో ఇలా చక్కగా మీకు కావాల్సినంత ఉప్మాని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని
మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీని ఈ విధంగా గరిటెతో వేసేసుకొని దీని పక్కనే ధనియాల కారాన్ని కూడా వడ్డిస్తారు. అలాగే ఒక చిన్న నిమ్మకాయ ముక్కను కూడా ఇస్తారన్నమాట. ప్రస్తుతానికి నా దగ్గర నిమ్మకాయ ముక్క లేదు, అందుకని ఈ విధంగా ధనియాల కారాన్ని వేసుకున్నాను. ఈ ధనియాల కారం రెసిపీ కావాలి అంటే కూడా మన ఛానల్లో ఉంది. మీలో ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా చక్కగా ఉప్మా వేసేసుకొని చట్నీ వేసేసుకొని ఈ చట్నీతో పాటుగా ఈ ఉప్మాని ఒక్కసారి తిని చూడండి. బ్యాచిలర్స్కైనా, వర్కింగ్ ఉమెన్స్కైనా, లేదంటే ఎక్కువగా జర్నీలు చేసే వాళ్ళకైనా చాలా బాగా ఉపయోగపడే విధంగా ఉప్మా ప్రీమిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉప్మా ప్రీమిక్స్ని మీరు బయట అయితే 3 నెలల పాటు, అదే ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ ప్రీమిక్స్తో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో వేడివేడి నీళ్ళు వేశారంటే మీకు ఉప్మా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనందరి బిజీ లైఫ్కి ఎంతగానో ఉపయోగపడే ఈ ఉప్మా ప్రీమిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఉప్మా ప్రీమిక్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి చేసుకోండి. మీరు నెయ్యి ప్లేస్లో కావాలంటే నూనెను కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. పల్లీలని పూర్తిగా వేయించేసుకోవద్దు. చూసారా, ఇలా 50% వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర. ఈ పోపు దినుసులు అన్నింటినీ కూడా వేసుకొని పల్లీలతో పాటుగానే ఈ పోపు దినుసులను కూడా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఈ పోపు దినుసులు కూడా కొద్దిగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 10 నుంచి 15 వరకు జీడిపప్పుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ జీడిపప్పును కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో పోపు దినుసులు చూసారా, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఇంచి అల్లం ముక్కల్ని వేసుకోండి. మీరు కావాలంటే అల్లాన్ని తురుముకుని కూడా వేసుకోవచ్చు. ఈ ఉప్మా ప్రీమిక్స్లో అల్లం అనేది కంపల్సరీ వేసుకోవాలి, అప్పుడే మీకు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే 4 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ అల్లం పచ్చివాసన పోయి కొద్దిగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో అల్లం ముక్కల్ని కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును కూడా ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని అలాగే కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. మనం ఈ ప్రీమిక్స్ని నిల్వ చేసుకోవాలి కాబట్టి ఈ పచ్చిమిర్చి కానీ లేదంటే అల్లం కానీ కరివేపాకు ఏవి కూడా పచ్చి పచ్చిగా ఉండకూడదు, బాగా వేగిపోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోండి. చూసారా, కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఈ తాలింపును వేయించుకోవాలి. కరివేపాకు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల బొంబాయి రవ్వని వేసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్లో 250 ml కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో 2 కప్పుల బొంబాయి రవ్వని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలా మెజరింగ్ కప్ లేకపోతే మీరు మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ కూడా 250 ml ఉంటుంది అన్నమాట. ఆ గ్లాస్తో 2 కప్పుల బొంబాయి రవ్వను వేసుకోవచ్చు. దీన్నే ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారు. మీకు కేజీల్లో చెప్పాలంటే 1/2 కేజీ వరకు ఉంటుందన్నమాట. ఇలా బొంబాయి రవ్వని వేసుకొని ఈ రవ్వని కూడా లో ఫ్లేమ్లోనే కంటిన్యూగా కలుపుకుంటూ కొంచెం లైట్గా రవ్వ రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు మాడిపోకుండా దగ్గరే ఉండి జాగ్రత్తగా వేయించుకోండి. సో రవ్వ చూసారా, ఇలా చక్కగా వేగి మనకి రవ్వ అనేది రంగు మారుతూ ఉంటుందన్నమాట. ఈ టైంలో ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ల ఉప్పుని వేసుకున్నాను. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఒకవేళ తగ్గితే మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు. ఉప్పుని వేసుకున్న తర్వాత రవ్వని ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. రవ్వని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, అప్పుడే మీకు రవ్వ అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా వేగుతుంది అన్నమాట. రవ్వ చూసారా, చక్కగా వేగి ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల ఉప్మా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది.
అంతేకాకుండా ఈ చక్కెర వేసుకోవడం వలన మనకి ప్రీమిక్స్కి ప్రిజర్వేటివ్గా కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఇలా ఉప్పుని చక్కెరని వేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉప్మా ప్రీమిక్స్ మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు కావాలంటే ఇదే ప్యాన్లో ఉంచేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వచ్చు. రవ్వ మాత్రం ఎక్కడ కూడా మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి, అప్పుడే మీకు ఉప్మా ప్రీమిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో చూసారా, ఉప్మా ప్రీమిక్స్ పూర్తిగా చల్లారిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. చూసారా, మనకి పోపు దినుసుల్లో ఎక్కడ ఏది పట్టుకొని చూసినా కానీ ఇలా క్రిస్పీగా ఉండాలన్నమాట, అప్పుడే మీకు ఉప్మా ప్రీమిక్స్ అనేది నిలవ ఉంటుంది. ఈ ప్రీమిక్స్ పౌడర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకొని మూత పెట్టేసి దీన్ని బయట అయితే 3 నెలల పాటు, అదే ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఇలా గాజు సీసాలోనే కాకుండా ప్లాస్టిక్ డబ్బాలో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా స్టోర్ చేసుకున్న ఈ ఉప్మా ప్రీమిక్స్ తోటి ఇప్పుడు ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ఉప్మా ప్రీమిక్స్లో నుంచి మీకు కావాల్సినంత ఉప్మా ప్రీమిక్స్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. నేను ఈరోజు ఈ బౌల్తో ఉప్మాని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను, అందుకని ఈ బౌల్కి సరిపడా ఉప్మా ప్రీమిక్స్ని తీసుకున్నాను. ఈ ఉప్మా ప్రీమిక్స్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుదైతే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 2.5 కప్పుల వరకు నీళ్ళని వేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి నీళ్ళని హై ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోండి. నీళ్ళు చూసారా, ఇలా బాగా మరుగుతున్నప్పుడు మీరు కావాలి అంటే ఈ ఉప్మా ప్రీమిక్స్ని డైరెక్ట్గా ఈ నీళ్ళలో వేసేసుకొని మీరు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉప్మాని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు. మీకు ఒకవేళ టైం ఉంటేనే, మీకు ఒకవేళ అంత టైం లేదు అనుకుంటే ఇలా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడే, మనం ముందుగా ఉప్మా ప్రీమిక్స్ని కావాల్సినంత తీసుకున్నాం కదా, ఇందులోకి ఈ మరుగుతున్న నీళ్ళని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ ఉప్మా ప్రీమిక్స్ అనేది ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. కలుపుకొని వెంటనే ఈ బౌల్కి మూత పెట్టేసి అలా పక్కన పెట్టేశారంటే మీకు చక్కగా 3-4 నిమిషాలకి ఉప్మా రెడీ అయిపోతుంది. ఇంకా మీరు అక్కడుండి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా ప్రీమిక్స్ని వేసేసుకొని నీళ్లు వేడి చేసుకొని ఈ ఉప్మా ప్రీమిక్స్లో వేసుకున్నారంటే మీకు ఉప్మా చక్కగా రెడీ అయిపోతుంది. సో ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, ఉప్మా ఎంత చక్కగా వచ్చిందో ఇక్కడ నేను మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను. చూసారా, మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మా రవ్వ ఉడికితే ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుంది. ఎక్కడా కూడా మీకు టేస్ట్లో కానీ టెక్స్చర్లో కానీ ఏ చేంజ్ ఉండదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉప్మా మీద మీరు కావాలంటే కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ ఉప్మాని మీరు వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఉప్మా టేస్ట్. కూడా రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఉప్మా టేస్ట్ లాగానే ఉంటుంది, చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు చక్కగా హాస్టల్లో ఉండే మీ పిల్లలకు కానీ లేదంటే విదేశాల్లో ఉండే పిల్లలకు కానీ ఇలా ప్రీమిక్స్ని ఒకసారి ప్రిపేర్ చేసి ఇచ్చారంటే 6 నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం ఇంటి ఫుడ్ని బయట కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా మన అందరికి కూడా ఎంతో ఉపయోగపడే ఈ ఉప్మా ప్రీమిక్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతకుముందు నేను ఇడ్లీ ప్రీమిక్స్ని, అలాగే వడ ప్రీమిక్స్ని, దోశ ప్రీమిక్స్ని, చట్నీ ప్రీమిక్స్ని ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియోని షేర్ చేశాను. వాటిని చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకుంటూ ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.